రైతాంగానికి సాగునీరు ఇవ్వడానికి రాష్ట ప్రభుత్వం అన్ని వనరులను సద్వినియోగం చేసుకుంటుందని రాష్ట ఐడీసీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన అన్నారు. జిల్లా అధికారులతో కలిసి 30 కోట్లతో నిర్మించనున్న ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం రాయంపేట గ్రామంలోని బోరగుట్టల వద్ద నిర్మించే ఎత్తిపోతల స్థలాన్ని జిల్లా కలెక్టర్ దేవసేన, ఇరిగేషన్, ఫారెస్ట్ అధికారులు మరియు రైతులతో కలిసి రాష్ట్ర ఐడీసీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి పరిశీలించారు. సుమారు 30 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని నిర్మించనున్నారు. హుస్సేన్ మియా వాగులో లభ్యమయ్యే నీటిని ఇక్కడికి తరలించడం వల్ల సుమారు 8 గ్రామాలకు త్రాగు సాగునీరుకు ఇబ్బంది కాకుండా ఉండటమే కాకుండా భూగర్భ జలాశయం పెరిగి సుమారు 15,000 ఎకరాలు అందుబాటులోకి రానున్నాయి. గుట్టపై నిర్మించే ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన వివరాలను కలెక్టర్ ఇరిగేషన్ అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన మ్యాప్ను పరిశీలించారు. హుస్సేన్ మియా వాగులో నీటి లభ్యత ఉన్నప్పుడు అక్కడి నుండి నీటిని ఇక్కడికి పంపింగ్ చేయడం ద్వారా రైతులకు సకాలంలో నీరంది పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండదని అన్నారు ఈద శంకర్రెడ్డి. రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతోందని తెలిపారు. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల ఈ మండల రైతులకు లబ్ధి చేకూరుతోందని అన్నారు. త్వరగానే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. చివరి భూములకు నీళ్లు అందించే విధంగా, అదేవిధంగా గ్రౌండ్ వాటర్ పెంపొందించే విధంగా సుమారు 400 నుంచి 500 వెల్స్ ఉన్నది. అంత కమెండ్ ఏరియా కింద ఉంది తప్ప మరి ఎక్కడ కూడా నీళ్లు వచ్చినటువంటి ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్లు రాలేదు. కనుక చివరి భూములలో ఉన్నటువంటి రైతులకు గ్రౌండ్ వాటర్ పెరిగే విధంగా ఈ ట్యాంక్స్ గొలుసు చెరువులు ఆ రోజు కాకతీయ రెడ్డిరాజు నిర్మించినటువంటి చెరువులు మన తెలంగాణకి వరము. మరి అటువంటి చెరువులు నింపడానికి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు మరి హరీష్ రావు గారు కూడా కృషి చేసే అటువంటి భాగంలో నేను ఐడీసీ చైర్మన్గా ఇక్కడ అపాయింట్ అయిన కనుక తప్పకుండా ఇక్కడ ఉన్న మా రైతులందరూ కూడా నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఒక నిష్కలంకమైనటువంటి ఆలోచన ఈరోజు కార్యక్రమం రూపుదిద్దుకున్నది. దాదాపు 30 కోట్ల వ్యయంతో తీసుకోబోతున్న ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అంతా అవైలబుల్ ఉంది. సో సబ్మర్జెన్సీ ఏరియా అంటూ ఏమి ఉండదు కాబట్టి వెంటనే మనం ఈ ప్రాజెక్ట్ తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఇక్కడికి అప్రోచ్ రోడ్ కొంత ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని మనం ఫండ్స్ మన అవైలబుల్ ఫండ్స్ నుంచి వేస్తాము, అదేమి ఇబ్బంది లేదు. అలాగే కొన్ని మొక్కలు చెట్లు అన్నీ ఇక్కడ ఎండిపోతున్నాయని చెప్తున్నారు కాబట్టి వాటికి కూడా నీళ్లు పోయించే విధంగా ఈజీఎస్ కింద చర్యలు తీసుకోమని చెప్పాము. ఇది మంచి ప్రాజెక్ట్, మనకు శాంక్షన్ అయిన ఈ ప్రాజెక్ట్ వల్ల మారుమూల ఎస్ఆర్ఎస్పి నీళ్ళ ద్వారా కూడా అందని గ్రామాలకు కూడా నీళ్ళు అందే విధంగా శ్రీరాంపూర్ మండలంలో మనకి ఈ ప్రాజెక్ట్ సహకరిస్తుంది.